ఈరోజు సెక్రటేరియట్లో ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్రటేరియట్ ది 7th October 2023. సబ్జెక్ట్ ఏంటి అంటే కనుక మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు గత 20 రోజుల నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నారు. అందుచేత బయటికి రాలేకపోతున్నారు, అధికారిక కార్యక్రమాల్లో పాలు పంచుకోలేకపోతున్నారు, ఎటువంటి ప్రెస్ మీట్లు కానీ మీడియా మీట్లు కానీ పెట్టట్లేదు అనే విషయము మనము కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా September 26th ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏమనంటే కనుక కేసీఆర్ గారికి సివియర్ వైరల్ ఫీవర్ ఉంది, అందుచేతనే ఆయన బయటికి రాలేకపోతున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ డాక్టర్స్ ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఆయన రెస్ట్ మోడ్లో ఉన్నారు. సంబంధించిన డాక్టర్లు ఆయనకి రెస్ట్ కావాలి అని చెప్పి చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక చీఫ్ మినిస్టర్ అంటే కనుక కేటీఆర్ గారికి తండ్రే కాదు, ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎంతోమంది ఓటర్లు ఓటు వేసి గెలిపించి తద్వారా ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఒక వ్యక్తి రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి కావాల్సిన వ్యవహారాలు కానీ పథకాలు కానీ సంక్షేమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అవి అమలయ్యే తీరు ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి పర్యవేక్షించాల్సిన బాధ్యత స్టేట్ హెడ్ అంటే చీఫ్ మినిస్టర్ గారి మీద ఉంది. కానీ ఆయన అనారోగ్యంతో బయటికి రావట్లేదు అని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఈ విధంగా ఒక న్యూస్ పాస్ చేయడం అనేది చట్టపరంగా చెల్లుబాటు కాని విషయము. అందుగురించే చీఫ్ సెక్రటరీ వారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒక ఉప్పల కాన్స్టిట్యూన్సీ ఓటర్గా, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యాజ్ వెల్ తెలంగాణ స్టేట్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏం చెప్పడం జరిగింది అని అంటే కనుక రిప్రజెంటేషన్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆరోగ్యంపై మాకు చాలా ఆందోళన ఉంది, కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగింది, ఆ అనారోగ్యానికి ఎటువంటి వైద్యం సదుపాయాలు కల్పిస్తున్నారు, ఏ డాక్టర్లు కల్పిస్తున్నారు, దాని మీద హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, ఆయన ఆరోగ్యం చూసే డాక్టర్ల యొక్క ఫొటోస్ చూస్తున్నప్పుడు ఆ ఫొటోస్ కూడా బయటకు రిలీజ్ చేయాలి, అది అఫీషియల్గా ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేసే అధికారులు చీఫ్ సెక్రటరీ కాబట్టి అది మీ వంతు బాధ్యత, కాబట్టి ఇప్పుడు వరకు ఎటువంటి చర్యలు కూడా ఆ దిశగా మీరు చేపట్టలేదు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనే 2016 తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జయలలిత గారికి జరిగినప్పుడు, ఆవిడ అపోలో హాస్పిటల్లో జరిగినప్పుడు అపోలో హాస్పిటల్లో వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోతే తమిళనాడు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన వెంటనే సంబంధించిన అపోలో డాక్టర్స్ జయలలిత గారి ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 19(1)(a)లో తెలుసుకోవడం, రైట్ టు నో అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కు. దట్టు చీఫ్ మినిస్టర్ గారు అంటే కనుక ఆర్టికల్ 167(1)(a)లో ఒక నిర్ణయాలు మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల కోసము అటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి గవర్నర్కి తెలియజేసే కాన్స్టిట్యూషనల్ డ్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మీద ఉంది. సో అటువంటి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విడ్డూరము, అది ఈనాటి రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందో మనందరికీ తెలియజేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే కనుక దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, బీసీ బంధు కానీ, ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే కనుక ప్రభుత్వము పేద ప్రజలకి అందుబాటులో ఉంచాలి అని చెప్పి అందిస్తున్న పథకాలు ఉన్నాయో, మొన్నటికి మొన్న డబుల్ బెడ్రూమ్తో పాటు, అవన్నీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ వ్యక్తుల యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు వెనక వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే ఇస్తున్నారు, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజల రోడ్ల మీదకి వస్తే రాస్తారోకోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే కనుక చీఫ్ మినిస్టర్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన ఏమి చూసుకోడు కాబట్టి ఈ ముఖ్యమంత్రులు ఈ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు కింద స్థాయి ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తొందరగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి కేసీఆర్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగయ్యే విధంగా సంబంధించిన వైద్యులు తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ఓటర్గా, ఈ యొక్క రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ సిటిజన్గా ఆయన యొక్క హెల్త్ గురించి తెలుసుకునే హక్కు నాతో పాటు ప్రతి ఒక్క సిటిజన్కి ఉంది. కాబట్టి త్వరితగతిన ఆ యొక్క రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకొని చీఫ్ సెక్రటరీ వారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది.